నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలకు స్వాగతం. కరోనా వైరస్ కు 2021 వరకు మందు వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఆగస్టు 15 నాటికి మందు వస్తుందని ఐసీఎంఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు. వ్యాక్సిన్ పరీక్షలకే 6 నుంచి 9 నెలలు పడుతుందని, అందుచేత ఈ సంవత్సరంలో మందు వచ్చే అవకాశమే లేదని ఆమె స్పష్టం చేశారు. 6 భారతీయ కంపెనీలు ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి పోటీ పడుతున్నాయని ఆమె తెలిపారు. महात्मा गांधी जवाहरलाल नेहरू अब्दुल कलाम मेमोरियल तलपिंचे विधंगा पीवी नरसिंहराव मेमोरियल उंडालनी टीआरएस सेक्रेटरी जनरल पार्लमेंट सभ्युडु के केशवराव अन्नारु. पीवी नरसिंहराव ज्ञानभूमिलो मेमोरियल एर्पाटुकु संबंधी आयन इयाल आर्किटेक्ट तोटी समावेशमय्यारु. ई समावेशंलो पीवी शतजयंती उत्सव वेडुक कमिटी पाल्गोंदी. पीवी नरसिंहराव मेमोरियल की संबंधी डिजाइन मरिनी तयारु चेयालनी वारंलो मल्ली समावेशमवुदामनी आयन आर्किटेक्ट्स को सूचिंचारु. ఈ నెల 13 నుంచి పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు వారానికి ఒక రోజు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు వారానికి 2 సార్లు తెరవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కనీసం ఒక వారానికి ఒకసారో 2 సార్లు పాఠశాలలు ఉంటే ముఖాముఖి పిల్లలు టీచర్లను అడిగి అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అదే విధంగా నాడు నేడు అమలవుతున్న పాఠశాలల్లో పనుల పర్యవేక్షణ గను టీచర్లంతా మొదటి దశ పనులు పూర్తయ్యే వరకు రావాలని ఆయన సూచించారు. अमरावती भूमल रैतुलके पोलसिन कवुलनी वेंटने चेल्लिंचालनी जनसेन अधिनेत राष्ट्र प्रभुत्वानिकि कोरारु. एप्रिल लो इव्वाल्सिन कवुलु इंतवरकु वारिकि अंदलेदनी, ई विषयंलो प्रभुत्वं श्रद्ध तीसुकुनि वेंटने विडुदल चेयालनि आयन सूचिंचारु. गत एडादि कूडा इदे मादिरिगा रैतुलु निरसन दीक्ष चेस्ते तप्प कवुलु सोम्मु विडुदल कालेदनि आयन गुर्तु चेशारु. 200 रोजुलुगा अमरावती रैतुलु रैतु कूलीलु महिळलु चेस्तुन्न निराहार दीक्षनि प्रस्तावित्तू अमरावतिनि राजधानिगा कोनसागिंचडानिके तम मद्दतु उंटुंदनि, ई विषयंलो तामु वेन्नंटि उंटामनि पवन कल्याण రైతులకు భరోసా ఇచ్చారు. వికేంద్రీకరణ పేరుతో రాజధానిని ముక్కలు చేయడం సమంజసమైన చర్య కాదని, జిల్లాల్లో ఏ ఏ రంగాలను అభివృద్ధి చేయాలి, ఎక్కడెక్కడ ఎట్లాంటి పరిశ్రమలను స్థాపించాలనేది ఆలోచించి వికేంద్రీకరణ జరపాలని, దానివల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని, రాజధానిని విభజించినంత మాత్రాన అభివృద్ధి జరగదని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. పరిశోధనాత్మక జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్న వెంకటేశ్వరరావు కిడ్నాప్ కథ సుగంధమైంది. నిజానికి ఆయన పరిశోధనాత్మక కథనాలను ఆధారం చేసుకుని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని భావించారు. అయితే ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చిన ఒక వార్తని ఆధారం చేసుకుని ఆయన్ని జూబ్లీ హిల్స్ పోలీసులు తీసుకెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్ కి కరోనా ఉన్నట్లు ఆ వార్త పత్రికల్లో రావడంతో అది వైరల్ అయింది. దీనిపై ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆనం చిన్న వెంకటేశ్వరరావును జూబ్లీ హిల్స్ పోలీసులు తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఆ వార్త వెంకటేశ్వరరావు రాయలేదని తెలుసుకున్న పోలీసులు ఆయన వదిలేసినట్లు, అసలు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓ కుటుంబం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుందంటూ మొన్న ఓ పత్రికలో పరిశోధనాత్మక కథనం రావడంతో దాని ఆధారంగానే ఈయన కిడ్నాప్ అయి ఉంటారని అందరూ భావించారు. కానీ కథ రకరకాల మలుపులు తిరిగి చివరికి సుఖాంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. జూలై 8వ తేదీ వైఎస్ఆర్ పుట్టినరోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్న, కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమం 15 ఆగస్టు మళ్లీ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కువైట్ లో చమురుదారుల భారీ పతనం భారతీయుల మీద పెద్ద ప్రభావాన్ని చూపించబోతుంది. కువైట్ లో 70% ఉన్న ప్రవాసుల్ని 30% తగ్గించాలని చెప్పి ఆ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి బిల్లు తయారు చేస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే దాదాపు 8 లక్షల మంది భారతీయులు అక్కడ ఉద్యోగాలు కోల్పోయి ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 43 లక్షల జనాభా ఉన్న కువైట్ లో 30 లక్షల మంది వివిధ దేశాలకు చెందిన ప్రవాసులే. ఇందులో 14 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం చేపట్టిన బిల్లు ఆమోదం పొందితే ఈ 14 లక్షల్లో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఘాటు విమర్శలు చేసింది. ఆయన సైనికుల పరాక్రమాన్ని ప్రశ్నిస్తారని, మోడీ చైనాకు సరెండర్ అయిపోయారని ఆరోపిస్తారని, బాధ్యతాయుతంగా ఉండాల్సిన పదవిలో ఉండి ఆయన అర్థం బద్దం లేని ప్రశ్నలను వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని బీజేపీ ఆరోపించింది. రక్షణ విషయాలను అర్థం చేసుకోగల సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారని, వారెవరిని రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు రాకుండా వారసత్వం అడ్డుపడుతుందని నడ్డా విమర్శించారు.
గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అనేక మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా అసలు ఇది వ్యాప్తి చెందే అవకాశమే లేదని ఇప్పటికే రెండు సార్లు స్పష్టం చేసింది. కానీ 29 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని దంకా భయాంది చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో త్వరలోనే జనరల్ లో ఒక రిపోర్ట్ ప్రచురితం అవుతుందని వారు అన్నారు. ఈ 239 మంది సైంటిస్టులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ విషయమే లేఖ రాశారు. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మాత్రమే వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందని అనుకోవడం సరికాదని గాలిలో కూడా కలిసి మనుషుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నట్టే జరుగుతుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ప్రపంచ దేశాలు వెళ్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే గాలి సరిగా సోకని ప్రదేశాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటి వద్ద ఈ వైరస్ సోకడం ఈజీ అవుతుంది కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.